నమస్కారం, చేపీ న్యూస్ కి స్వాగతం. నెల్లూరు జిల్లా వెంకటగిరి గ్రామ దేవత శ్రీ పోలేరమ్మ అమ్మవారు చాలా మహిమ గలది. భక్తుల కొంగు బంగారం కనుక అమ్మవారి భక్తులు ప్రపంచవ్యాప్తంగా నలుదిక్కలో ఉన్నారు అనడంలో అతిశయోక్తి లేదు. ఈ కారణంగా నవజీవన స్వచ్ఛంద సేవా సంస్థ అధినేత సహదేవయ్య ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ నందు మాట్లాడుతూ, శతాబ్ది కాలంగా భక్తుల కొంగు బంగారమై రోగాల బారిన ప్రజలు పడకుండా గ్రామాన్ని ప్రతినిత్యం అమ్మవారి కనుసందులలో ఉంచుకొని చల్లని చూపు చూస్తూ శక్తి స్వరూపిణి శ్రీ పోలేరమ్మ తల్లి జాతర మహోత్సవాన్ని అధికారికంగా రాష్ట్ర పండుగగా నిర్వహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈరోజు వెంకటగిరి పోలేరమ్మ జాతరను జరుపుకునే ఉత్సాహంలో సంబరాలు చేసుకునే ఈ సమయంలో మీ ముందుకు రావడం సంతోషంగా ఉంది. ముఖ్యంగా 1714 సంవత్సరంలో వెంకటగిరి గ్రామశక్తి పోలేరమ్మ జాతరని ప్రారంభించినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. అదేవిధంగా 1917లో ఈ ప్రాంతంలో భయంకరమైనటువంటి కలరా వ్యాధితో ఎంతోమంది చనిపోతుంటే ఆనాటి సంస్థానాధీశులు రాజాగారు శాంతి యాగం చేసి పోలేరమ్మకు జరిపించినందువలన ఆ కలరా ఆగడం అనేది కూడా మనకు చరిత్ర చెప్తున్న సత్యం. మరి 1919 నుంచి మొదటగా భారీగా లక్షలాది మంది జనంతో పోలేరమ్మ జాతర ప్రారంభమైంది అనేది మనకు తెలిసిన విషయమే. మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా వెంకటగిరి ప్రాంతంలో నివసించే అన్ని కులాలు మతాలు సాంప్రదాయ పండగగా పోలేరమ్మ జాతరను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఇది వెంకటగిరి ప్రాంతంలో నివసించే ప్రతి ఒక్కరూ కూడా బయట వ్యాపారాల ద్వారా బయటకు వెళ్ళండి లేదా ఉద్యోగాలతో బయట నివసిస్తూ ఉన్నా జాతర సమయానికి వారు కుటుంబ సమేతంగా బంధుమిత్రులతో ఇక్కడ వచ్చి జాతరని చేసుకుని భక్తి శ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకొని వాళ్ళు మొక్కులు తెచ్చుకునే సందర్భం ఉంది. మరి జాతర అనగానే మొదటి పండుగ వినాయక చవితి తర్వాత వచ్చే జాతరని దక్షిణ భారతదేశంలోనే ప్రసిద్ధిగాంచినటువంటి జాతరలలో ఇది ఒకటిగా చెప్పుకుంటాం. లక్షలాది మంది వీక్షించే ఈ ప్రాంతంలో ఈ జాతరని రాష్ట్ర పండుగగా ప్రభుత్వం గుర్తించాలనేది మా డిమాండు. వెంకటగిరి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రముఖులందరూ కూడా దీని పట్ల స్పందించి దీనికి మద్దతుగా ఈ పండుగని రాష్ట్ర పండుగగా ప్రభుత్వం ప్రకటించేందుకు సహకరించాలని కూడా కోరుతున్నాం. మరి అందువల్ల ఈ ప్రాంతంలో ప్రసిద్ధిగాంచినటువంటి చేనేత పరిశ్రమ కావచ్చు, నిమ్మ పరిశోధన కావచ్చు, నిమ్మ రైతులు కావచ్చు, వ్యవసాయంలో కానీ ఉన్నటువంటి గుడులన్నీ చుట్టుపక్కల మనకు కోనమల్లేశ్వర కోన దుర్గము తర్వాత ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రసిద్ధిగాంచిన తెలుగు కానీ ఎస్ఎస్ కెనాల్ కానీ వీటి కింద ఉన్నటువంటి రైతులు అందరికి కూడా ఈ ప్రాంత అభివృద్ధికి ఈ ప్రాంతాన్ని గురించి బయట ప్రపంచానికి తెలిసేదానికి ఈ పండుగని ఏదైతే తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం సమ్మక్క సారక్క కానీ బోనాల పండుగను కానీ రాష్ట్ర పండుగలుగా గుర్తించిందో మన ప్రాంతంలో దక్షిణ ఆసియాలోనే దక్షిణ భారతదేశంలోనే ప్రసిద్ధిగాంచినటువంటి జాతరని రాష్ట్ర పండుగగా గుర్తించి అమ్మవారి ఆశీస్సులు పొందడానికి ప్రభుత్వం ముందుకు రావాలనేది కోరుకుంటున్నాం. మరి అదేవిధంగా ఈ ప్రాంతాన్ని కూడా గుర్తించడానికి ఈ మారుమూల ప్రాంతం అనేది అటు తమిళనాడుకి బార్డర్లో ఉన్నటువంటి ఈ ప్రాంతానికి రాష్ట్ర పండుగగా పోలేరమ్మ జాతరను గుర్తించడం ద్వారా ఈ ప్రాంతానికి కూడా మీరు ప్రత్యేక స్థానం ఇచ్చినట్లుగా ప్రభుత్వం ఈ పక్క ప్రజలు కూడా భావించడానికి అవకాశం ఉంది. కాబట్టి మీరు ఎక్కువ అయిపోయింది. అది దక్షిణ భారతదేశంలో శక్తి స్వరూపిణి కులలో ఒకరైన వెంకటగిరి శ్రీ శ్రీ పోలేరమ్మ
జాతరని భారతదేశంలో అందరూ భారతదేశంలోనే ప్రాచుర్యం పొందాలంటే ఈ జాతరని రాష్ట్ర పండుగగా గుర్తించి ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించాల్సిందిగా కోరుతున్నాను.